Once again, welcome back to Swatantra Focus. Negative voting కారణంగానే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ సమాజంలోని అనేక వర్గాలు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కాగా 6 గ్యారెంటీలు ఏ మేరకు అమలవుతాయన్న ప్రశ్న కూడా తెర మీదకు వచ్చింది. ఇంతకీ కాంగ్రెస్ విజయం వాపా బలుపా. ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. తాజా ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ దాటింది హస్తం పార్టీ. మాటల మాంత్రికుడిగా పేరున్న కేసీఆర్ నాయకత్వంలోని గులాబీ పార్టీని కాంగ్రెస్ ఓడించింది. అంతిమంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ విజయానికి విశ్లేషకులు రకరకాల భాష్యాలు చెబుతున్నారు. కాంగ్రెస్ విజయం నెగిటివ్ ఓటింగే కానీ పాజిటివ్ ఓటింగ్ కాదంటూ విశ్లేషణలు చేస్తున్నారు. కేవలం గులాబీ పార్టీ విధానాలపై మరీ సూటిగా చెప్పాలంటే కేసీఆర్ అహంకారానికి వ్యతిరేకంగానే తెలంగాణ ప్రజలు ఓటు వేశారని పరిస్థితిని విశ్లేషిస్తున్నారు. అంతే తప్ప కాంగ్రెస్పై తెలంగాణ ప్రజలకు ప్రేమ లేదంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలుపు తీరాలకు చేర్చింది ప్రధానంగా 6 గ్యారెంటీలు. కర్ణాటకలో కూడా 5 గ్యారెంటీలిచ్చి అధికారానికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కర్ణాటక ఫార్ములానే తెలంగాణలోనూ ఫాలో అయింది హస్తం పార్టీ. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక ఆశించినట్లే 6 గ్యారెంటీలు తెలంగాణ సమాజంలోకి దూసుకువెళ్లాయి. ఈ గ్యారెంటీలకు తెలంగాణ ప్రజలు కనెక్ట్ అయ్యారు. 2 టర్మ్లుగా అధికారంలో ఉండి కూడా బీఆర్ఎస్ సర్కార్ ఇలాంటి గ్యారంటీలను ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్న తలెత్తింది. దీంతో పేదలు, మధ్యతరగతి వాళ్లు, మహిళలు హోల్సేల్గా కాంగ్రెస్కు జై కొట్టారు. మొత్తానికి 10 సంవత్సరాల తరువాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే 6 గ్యారెంటీలను కాంగ్రెస్ సర్కార్ ఏ మేరకు అమలు చేస్తుందన్న ప్రశ్న తాజాగా తెర మీదకు వచ్చింది. కన్నడ కాంగ్రెస్ నేతలు పైకి ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ అక్కడ కూడా 5 గ్యారెంటీల అమలు తూతూ మంత్రంగా నడుస్తోందన్న వార్తలు అందుతున్నాయి. కన్నడ నాట రైతులకు రోజుకు కేవలం 5 గంటల పాటే కరెంటు అందుబాటులో ఉంటుందని గ్రౌండ్ లెవెల్ నుంచి నివేదికలు అందుతున్నాయి. చాలీ చాలని కరెంటుతో కర్ణాటకలో పొలాలు ఎండిపోతున్నట్లు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. తెలంగాణలో ప్రధాన సమస్య నిరుద్యోగం. గులాబీ పార్టీని ఇంటికి పంపడంలో కీలక పాత్ర పోషించింది తెలంగాణ విద్యార్థి లోకం. కాంగ్రెస్ సర్కార్ నుంచి తెలంగాణ విద్యార్థులు బోలెడు ఆశిస్తున్నారు. క్రమం తప్పకుండా ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్లు విడుదల చేయాలని కోరుతున్నారు. అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ చేయడమంటే చిన్న విషయం కాదు. పకడ్బందీ ప్రణాళికతో తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాల్సి ఉంటుంది. విద్యార్థి లోకం డిమాండ్లను నెరవేర్చాల్సి ఉంటుంది. అలాగే కాంగ్రెస్ సర్కార్ నుంచి తెలంగాణ సమాజం కూడా ఎంతో ఆశిస్తోంది. 12% రిజర్వేషన్లను కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తుందని ముస్లింలు ఆశిస్తున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ సర్కార్పై ఒత్తిడి తీసుకురావడానికి కూడా ముస్లిం సమాజం వెనకాడదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
అంటే అసలు కాంగ్రెస్ అంటేనే ముఠాల కుమ్ములాటలకు పెట్టింది పేరు. కాంగ్రెస్ పాలిత ప్రతి రాష్ట్రంలోనూ ముఠాలుంటాయి. కాంగ్రెస్ కల్చర్లో ఇది సర్వసాధారణం. ఎన్నికల్లో విజయం కోసం తెలంగాణ కాంగ్రెస్ నాయకులందరూ పాత గొడవలను పక్కన పెట్టి బీఆర్ఎస్పై పోరాటం చేశారు. అయితే కాంగ్రెస్ వాదులు ఎప్పుడూ ఇలా ఐకమత్యంగా ఉంటారని చెప్పలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మంత్రి పదవులు అలాగే నామినేటెడ్ పోస్టుల పంపకాల్లో నేతల మధ్య అసంతృప్తి వ్యక్తం కావడం సహజం. ఇలా ఎప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ అసంతృప్తి జ్వాలలు చెలరేగి నాయకులు ముఠాల కుమ్ములాటల్లో మునిగిపోతే పరిస్థితి ఏమిటని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి తెలంగాణ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని కాంగ్రెస్ నాయకులు నిలబెట్టుకోవాలంటున్నారు పొలిటికల్ పండితులు. కారణాలు ఏమైనా తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించింది. పదేళ్ల తర్వాత వచ్చిన కాంగ్రెస్ సర్కార్ నుంచి తెలంగాణ సమాజం ఎంతో ఆశిస్తోంది. ఇది వంటి స్వతంత్ర ఫోకస్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.